రక్షింపబడ్డాను అనడానికి ప్రేమించాలి, మరణంలో లేను అనడానికి ప్రేమించాలి, జీవములో ఉన్నాను అనడానికి ప్రేమించాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే దేశించేవారిని కూడా ప్రేమించాలి. కానీ విషయం ఏంటి చెప్పనా, మనమే పెద్ద లవ్ బోర్డ్లా కనబడతాం, నేను చాలా ప్రేమ పిపాసన్ అండి, కానీ వాళ్ళే నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఎవరికి అదే ఆ ఫీలింగ్, నాకు అర్థమవుతుందా, నాది ఏ తప్పు లేదండి, నేను బేసుగ్గానే ప్రేమిస్తున్నానండి, కానీ వాళ్ళే నన్ను ప్రేమించట్లేదండి. నీ ఫీలింగ్ నా ఫీలింగ్ పక్కన పెట్టేసి ఇక్కడ ఒక ఫీలింగ్ ఉంది బైబిల్లో, దానికి మనం సరిగ్గా సరిపోతే ధైర్యంగా ఉంటాం, దానికి మన ఇన్నర్ ఫీలింగ్ సెట్ అవ్వకపోతే కొంచెం జాగ్రత్త పడి దేవునితో సమ్మెత పడదాం, సమాధానం పడదాం. ఎవరినైనా మీరు ద్వేషించడం స్టార్ట్ చేస్తే గుర్తుపెట్టుకోండి, నువ్వు బాప్టైజ్ తీసుకొని 30 సంవత్సరాలు అయినా, ఇంక్లూడింగ్ మీ వైఫ్ అయినా, నువ్వెవరినైనా ద్వేషించడం స్టార్ట్ చేస్తే గుర్తుపెట్టుకో, నువ్వు వెలుగులో లేవు, ఇంక పక్క అది. కోపం రావచ్చు నీకు వారి వలన, ఇబ్బంది కలగవచ్చు నీకు వారి వలన, నీకు ఏడుపు కూడా కలగవచ్చు వారి వలన, కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి చెప్పినా, ద్వేషం పెంచుకోక మౌనంగా ఉండిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా వాళ్ళు అనే మాటలైనా ఓర్చుకునే శక్తినైనా నాకు ఇవ్వు, లేదా వాళ్ళని వీలైతే వారితో సమాధాన పడడానికి ఆ ప్రేమ బంధాన్నైనా నాకు ఇవ్వు, ఒకటైతే నాకు నేర్పించు, ద్వేషించే లక్షణం నాలో నుండి తీసే. అలా ఉందామండి, ఎందుకంటే ఈ కరోనాలో ఏ రోజు ఎగిరిపోతాం మనకు తెలుసు. వెళ్ళిపోయిన తర్వాత శవాలతో ఎవడో గొడవెట్టుకోడు, అలా పెట్టుకుంటాడు మనిషి కాదు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కూడా, చచ్చిపోయిన వాడితో కూడా, చచ్చిపోయిన వాడితో అడిగి నాకు ఇలా ఉండేదండి అని అన్నావంటే అసలు నువ్వు చచ్చిపోయే ముందు అడుగన్నా, నువ్వు అనవసరంగా బతుకున్నావు. కాబట్టి పోయే రోజుల్లో కళ్ళ ముందే తిరుగుతున్నాయి కనుక ఒక మాట అనుకుందాం, నేను అర్థం చేసుకోవట్లేదా, నీ ప్రేమను అర్థం చేసుకోవట్లేదా, ఒక పంచే, దేవా వాళ్ళ మనసు మార్చి ప్రభువా, లేదా నేనే వాళ్ళని అర్థం చేసుకోలేకపోతానా, నాకైనా అర్థం చేసుకునే మనసు ఇవ్వు ప్రభువా, కనీసం నా పొగరంతా నేను చూపించకుండా నన్ను నేను అనుసుకునే శక్తినైనా నాకు ఇవ్వు ప్రభువా. ఏమంటున్నాడు చూడండి, తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచున్నాడు. మీరు అనుకుంటారు నేను సంఘంలోనే నడుస్తున్నాను అని, మీరు అనుకుంటారు ఏమన్నా తెలుసా, మీ ఇంటి ఇల్లాలతోనో, మీ తోటి కోడలతోనో, లేదా మీ అన్నయ్యతోనో, మీ తమ్ముడితోనో, మీ ఇరుగు పొరుగు వారితోనో, మీ ఉద్యోగస్తులతోనో, మీ స్నేహితులతోనో మీకు భయంకరమైన అఘాధం ఏర్పడినప్పుడు, కనీసం ఏ రోజైనా ఒకవేళ నీ తప్పు లేకపోయినా వెళ్ళి సరే నాదే తప్పు, నన్ను క్షమించని లాస్ట్గా ఎప్పుడైనా వాళ్తా అన్నావా, అలా అనకపోతానని ప్లీజ్ నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను. ఎందుకంటే మన తప్పు లేకపోయిన క్రైస్తవులు మనం చేయాల్సిన పని ఏంటో చెప్పినా, ఆమెను క్షమించండి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇలా పొంగిపోయి ఏమనుకున్నావు అని అనుకుంటే అనుకో, దేవుడు మాత్రం నా గురించి ఒకటి అనుకోకూడదు ఏమని, అరే నీ దగ్గర నుంచి ద్వేషం ఉండడానికి వీల్లేదు, వాడు ద్వేషిస్తున్నాడ వాడి సంగతి నేను చూసుకుంటా, ఆమె ద్వేషిస్తుందా ఆమె సంగతి నేను చూసుకుంటా, కానీ నీ మనసులో ఆ ఫీలింగ్ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే 10 వచనంలో తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణం ఏది లేదు. ఎంత బాగుందో చూడండి, మీ లైఫ్లో ఎవరైనా ఇప్పటి వరకు మీకు పడినది ఎవరైనా ఉంటే వీలైతే క్షమించేయండి, ఖచ్చితంగా క్షమించాలి. నువ్వు క్షమించకపోతే నువ్వు చీకటిలోనే ఉంటావు.